टू मै चैनल अंदर की श्री कृष्णाष्टमी शुभाकांक्षलु सो मीरे एला चेसुकुन्नारु अनेदी नातो शेर चेयंडी अंड नेनु ई रोज़ मार्निंग नुंची व्लॉग अनेदी स्टार्ट चेसानु इंट्लो उन्न वर्क अंता अयिपोतुंदी सो अंदु गुरिंचि मार्निंग पूज चेयलेदु अंड ईवनिंग चेयालनि अनुकुंटुन्नानु सो ई व्लॉग अयिते मार्निंग नुंची ईवनिंग वरकु कंटिन्यू अवुतुंदी अंड ना व्लॉग्स एवरैना मोदटिसारिगा चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडि अलानी बेल ऐकान हिट चेयंडी अंड फर्दर वीडियोस अनेवि मीकु नोटिफिकेशन वस्तुंदी हेलो एव्रीवन वेलकम बैक टू मै चैनल अंदर की मरकसारी श्रीकृष्णाष्टमी शुभाकांक्षलु सो ई वीडियो कोंचेम लेट गा अप्लोड चेसानु अंड नेनु कृष्णाष्टमी रोजु अनुकोकुंडा चेसिन पूजा अंडी सो नाकु वीलैनंत वरकु तेलिसिन विधंगा नेनु चेसुकुन्नानु सो यूट्यूब लो चूसानु एला चेयाली एंटी अनि ओक 4-5 वीडियोस लागा नेनु चूसानु కొంతమంది బ్రాహ్మన్స్ చెప్పారన్నమాట సింపుల్గా కూడా చేసుకోవచ్చని సో అందుకే అప్పటికప్పుడు నిర్ణయించుకున్న పూజ ఇది సో వీటిలో ఏదైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ అనేది సరి చూసుకోవాలని అనుకుంటున్నాను మొదటగా ఇక్కడ నేను ఉయ్యాల తీసుకోవడానికి వచ్చాను నా దగ్గర ఆల్రెడీ చిన్న కృష్ణుడు ఉన్నారు సో ఉయ్యాల అయితే నా దగ్గర లేదు అందుకే తీసుకోవడానికి వచ్చాను బట్ నేను అనుకునే సైజ్ వేర్లో లేదు అండ్ మీడియం సైజులో ఉంది ఉడైంది అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా అన్నీ కొండపల్లి బొమ్మలు చాలా చాలా బాగుంటాయి అంటే నిజంగా ఇవి బాగా లాంగ్ లాస్టింగ్ వస్తాయి కదా సో కర్రతో చేసిన ఉడెన్వి అండ్ ఇక్కడ ఉయ్యాల ఒకటి ఉంది బట్ నేను అనుకునే సైజులో లేదు ఎందుకంటే ఫ్యూచర్లో నేను కృష్ణుడు కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అండ్ ఒకటే ఒకటి ఉంది బట్ అది కొంచెం డ్యామేజ్ అయినట్టుంది అందుకే అది నేను తీసుకోలేదు సో ఇక్కడ చూపించాను చూసారు కదా ఇది కొంచెం చిన్న సైజ్ అన్నమాట అండ్ ప్రెసెంట్ షాప్స్ కూడా ఏంటి ఓపెన్ చేయట్లేదు ఇక్కడ అండ్ కోవిడ్ వల్ల ప్రెసెంట్ ఎవరు కూడా టూరిస్ట్ వాళ్ళు ఉండట్లేదు కదా అందుగురించే స్టాక్ అనేది అలానే ఉండిపోతుందంట నెక్స్ట్ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ప్రసాదాన్ని ప్రిఫర్ చేసేసాను ఒక 5 రెసిపీస్ లా చేశాను అంతే ఏవైనా చేసేటప్పుడు ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి సో అప్పుడే మనకి అన్ని కూడా అందుబాటులో ఉంటాయి లేదంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది సో నేను అనుకోకుండా చేసుకున్నాను కాబట్టి కొన్ని అలానే మిస్టేక్స్ ఉన్నాయి మొదటగా రవ్వ లడ్డు చేస్తున్నాను అండ్ ఫ్రెష్ కోకోనట్ తో కూడా చేసుకోవచ్చు లేదు అంటే డ్రై కోకోనట్ తో కూడా చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా సో వాటిని నేను ఇలా తురిమి పెట్టేసుకున్నాను వాటిని నేను లో ఫ్లేమ్ లో కొంచెం ఘీ కూడా యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి సో కొద్దిగా డ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే 3 కప్స్ వరకు నేను రవ్వ తీసేసుకున్నాను సో మీడియం సైజ్ రవ్వ అయితే సరిపోతుంది లేదు అంటే చిరోటి రవ్వ కూడా సరిపోతుంది సో 3 కప్స్ వరకు నేను తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్ లో కొద్దిగా నేను ఘీ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను సో 3 కప్స్ రవ్వ తీసుకున్నాను 1 కప్ నేను కోకోనట్ తీసుకున్నాను అండ్ 1 కప్ షుగర్ తీసుకున్నాను సో సరిగ్గా సరిపోతుంది కొలతలతో మీకు డ్రై కోకోనట్ కావాలంటే డ్రై కోకోనట్ యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ కోకోనట్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ షుగర్ కూడా యాడ్ చేశాను ఆల్్రెడీ ఫ్రై చేసుకున్న కోకోనట్ ని కూడా నేను కొబ్బరి ఉంటుంది కదా సో అది కూడా నేను యాడ్ చేశాను వీటన్నిటిని కొద్దిగా లో ఫ్లేమ్ లో మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నేను ఫ్రెష్ గా ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకున్నాను అండ్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఓన్లీ కాజు ఒకటి నేను యాడ్ చేశాను సో నేనైతే రవ్వ లడ్డుని ఓన్లీ నెయ్యితోనే నేను చేశాను సో మిల్క్ అనేది చాలా వరకు తక్కువ వేసాను 1-2 స్పూన్స్ లా వేసాను నెయ్యితో చేస్తేనే అది ఒక మంచి స్మెల్ వస్తుంది ఫైనల్లీ మన రవ్వ లడ్డు కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే నేను అటుకుల పాయసం చేశాను సో అది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అందరికీ తెలిసిన రెసిపీ కదా అని మీతో నేను అంతగా షేర్ చేయలేదు కొద్దిగా ఘీ యాడ్ చేశాను వాటిలో కొంచెం కాజు యాడ్ చేశాను సో నెక్స్ట్ అటుకులు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేశాను అండ్ అటుకులు ఉడికిన తర్వాతనే షుగర్ యాడ్ చేసుకుంటే అప్పుడు అది ఇంకా బాగా స్మూత్ గా అవుతుంది
ఫైనల్ గా నా ప్రసాదనలన్నీ కూడా నేను రెడీ చేసి ఉంచాను ఇక్కడ శ్రీకృష్ణ పాదాలు అనేది వేస్తున్నాను మనం రెగ్యులర్ గా వేస్తుంటాం కదా అంటే లక్ష్మీదేవి పాదాలు వేస్తుంటాం కదా అదే విధంగా వేసుకోవాలి సో నేను మా ఇంటి మెయిన్ డోర్ నుంచి ఇక్కడ దేవుడి రూమ్ వరకు వేసాను అంటే నేను ఎలా వేసాను అంటే కొంచెం పర్వాలేదు బానే వేసాను అనిపిస్తుంది సో మరీ అంత సూపర్ సూపర్ గా వేసానే అని నాకైతే అనిపించలేదు జస్ట్ ఓకే బానే వేసాను అన్నట్టు అనిపించింది అండ్ మొదటిసారిగా ట్రై చేయడం కదా ఇలానే ఉంటుంది సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు మాత్రం బాగా బాగా ముందు నుంచే ప్లాన్ చేసేసుకొని నేను వేస్తాను సో ప్రెజెంట్ అన్ని వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది సో దట్ ఇప్పుడు పూజ అయితే పెండింగ్ ఉంది పూజ అయిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను సో నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో కూడా మీతో నేను షేర్ చేస్తాను సిద్ధం చేసేసుకుంటున్నాను సో టైం కూడా 4:30 అలా అవుతుంది అండ్ ఇక్కడ కృష్ణుడి పాదాలు వేశాను కదా వీటిలో కొంచెం వీటికి ఏంటంటే కొద్దిగా పువ్వులు వేసి అండ్ పసుపు కుంకుమ అనేది వేశాను అండ్ ఇంకో విషయం చెప్పాలి మా ఇంటికి కూడా 4 కృష్ణులు వచ్చారు సో చాలా చాలా హ్యాపీ అయిపోయాము ఇంత పూజ చేసిన తర్వాత ఇంటికి ఎవరైనా పిల్లలు వచ్చి మనం చేసే ప్రసాదాన్ని వాళ్ళు తింటే మాత్రం చాలా మంచిది సో వాళ్ళు అనుకోకుండా వచ్చారు సో నాకు చాలా చాలా హ్యాపీ బట్ నాకు తెలిసి ఉంటే వాళ్ళకి ఇంకా ఏదైనా గిఫ్ట్ అనేది ఇచ్చి ఉండేదాన్ని సో పర్వాలేదు బట్ వినాయక చవితి వస్తుంది కదా అండ్ వినాయక చవితికి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అనేది ఇస్తున్నాను వాళ్ళందరికీ జస్ట్ ఒక 4 మెంబర్స్ అన్నమాట చూపిస్తాను ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ ఇక్కడ నేను శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తున్నాను సో ఇదేనండి చిన్న కృష్ణుడు వెండిది లాస్ట్ ఇయర్ తీసేసుకున్నాను సో ఇప్పుడు వీటిని ఏంటంటే పంచామృతంతో అభిషేకం చేసేసుకుంటున్నాను పాలు పెరుగు ఇంకా హనీ నెక్స్ట్ ఘీ వాటర్తో అభిషేకం ఇలా 3 సార్లు చేసేసుకున్నాను అండ్ మంచి క్లాత్తో అన్నమాట మనం యూజ్ చేయకపోయింది వాటితో మనం తుడుచుకోవాలి సో ఈ విధంగా ఇలా నేను 3 టైమ్స్ చేశాను కొంచెం జ్యువెలరీ ఉంటుంది కదా డ్రస్ జ్యువెలరీ అలాంటివి ఏంటి తీసుకోలేకపోయాను సో నేను చాలా వరకు షాప్స్కి వెళ్ళి చూశాను బట్ లేవు అనుకొని చెప్పారు అండ్ అందుగురించి నేనే నార్మల్గా ఒక మంచి క్లాత్ని తీసుకుని వచ్చాను వాటితోనే నార్మల్గా నేను డ్రెస్లా వేసేసాను బట్ కొంచెం మంచి డ్రెస్లా ఉంటుంది కదా చాలామంది వేస్తుంటారు అలాంటిది నా దగ్గర లేదు అండ్ జ్యువెలరీ కూడా తీసుకోలేదు సో అండ్ ఈ విషయంలో కొంచెం చాలా చాలా బాధ అనిపించింది అండ్ నెమలి పింఛం ఉంటుంది కదా సో కిరీటం అలాంటివన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను బట్ కొంచెం ఆ విషయంలోనే బాధ అనిపించింది బట్ నెక్స్ట్ ఇక్కడ అంతా మనం శ్రీకృష్ణుడికి మొత్తం చక్కగా అభిషేకం అంతా చేసిన తర్వాత సో నేను ఇక్కడ చూపించాను కదా ఈ ఉయ్యాల తీసేసుకున్నాను నేను కృష్ణుడికి సో అలాగే నేను ఈ విధంగా కూడా నేను చక్కగా డెకరేషన్ చేసేసాను అండ్ పూజ కూడా కంప్లీట్ చేశాను పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను
Thank you.